జైబీ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గ ఇంట సంగటి యోహాను మాదిగ దేవర్పాటి అనిల్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ ఆవరణం నందు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైభీం ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ జైభీం ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగలు మాట్లాడుతూ రాష్ట్రంలోన దళిత గిరిజన వాడలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో దళితవాడలో సమస్యల కొరకు హలో దళితవాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మాట్లాడారు. మంత్రాలయ నియోజకవర్గ నాయకులు సంగటి యోగను అనిల్ కుమార్ మారెప్ప మాదిగ ఆధ్వర్యంలోన నేడు ప్రైవేట్ ఆవరణం నందు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ భవిష్యత్తులోన దళిత గిరిజనుల పట్ల ఏ నాయకులైతే అండగా నిలుస్తారో వాళ్ళకి మేమెప్పుడు సపోర్టెడ్గా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రశ్నించే వారిని ఎవరైతే ఉద్యమిస్తున్నారో ఎవరైతే నిత్య వైద్యాంగం కొరకు ఎవరైతే పోరాటం చేస్తున్నారో శాసనమండలిలో అట్టి వారికి పట్టం కట్టాలని నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్నో పథకాలు దళిత గిరిజనులకు రద్దయినవి, భవిష్యత్తులోనే కూడా ఆ పథక రద్దయిన పథకం కూడా పునఃప్రారంభించి దళిత గిరిజనులు కూడా అండగా నిలబడాలని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దళిత వాడల్లో కూడా మరి కుప్పలు తెప్పలుగా కూడా సమస్యలు మరి పేర్కొని పోయినవే, వాటిని అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చూస్తే మరి చాలా ఈ మంత్రాలయ నియోజకవర్గంలోనే ఎన్నో సమస్యలు కూడా ఏర్పడ్డాయి. త్వరలో కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి జైబీ ఎంఆర్పిఎస్ కూడా పూనుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగ జైబీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. జైబీ 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 ఎంఆర్పిఎస్.